హే బ్రదర్సన్ సిస్టర్స్ ఇన్ లార్జ్ ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరలారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ జెనిసిస్ ట్వంటీ ఫోర్ వర్స్ సెవెన్ నేటి దినం మన ధ్యానం కొరకు ఆదికాండం ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచ్చనం నుండి తీసుకునబడింది హి షల్ సెన్ హిస్ ఏంజెల్ బిఫోర్ ది యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును జెనిసిస్ ట్వంటీ ఫోర్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ హాఫ్ అండ్ రెడ్ చాప్టర్ ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయము ఒక ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము తరచుగా చదివేటువంటి అధ్యాయం బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ ట్రూత్స్ దట్ ఆర్ ప్రెగ్నేటెడ్ దట్ ఆర్ రిటైన్ ఇన్ ఇట్ ఎందుకనగా అద్భుతమైనటువంటి సత్యాలు ఈ అధ్యాయంలో రాయబడ్డాయి ఇట్ ఈజ్ ద లాంగెస్ట్ చాప్టర్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనెసిస్ విత్ సిక్స్టీ సెవెన్ వెర్సెస్ ఆదికాండంలోనే ఇది అరవై ఏడు వచనాలు కలిగిన సుదీర్ఘమైన అధ్యాయం ఇది దిస్ చాప్టర్ స్టార్ట్స్ విత్ ద ఫేత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్

దిస్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కాకుండా అబ్రహాము దాసుని యొక్క నమ్మకత్వాన్ని గురించి అనగా తన కుమారుని కొరకు సరైన భార్యను తీసుకొని వచ్చేటటువంటి నమ్మకస్తుడైన దాసుడు గురించి రాయబడింది ఇట్స్ ఎ మ్యారేజ్ చాప్టర్ ఇది వివాహ అధ్యాయం ఆల్సో బ్యూటిఫుల్ కంపారిజన్స్ కెన్ బి మేడ్ ఇన్ రిలేషన్ టు ద న్యూ టెస్టిమెంట్ చర్చ్ కొత్త నిబంధన సంఘంతో అనేకమైనటువంటి సరిపోలికలతో ఉండినటువంటి అధ్యాయం అబ్రహాం కెన్ బి కంపేర్డ్ విత్ ద గాడ్ ద ఫాదర్ అబ్రహాం తండ్రి అయిన దేవునితో పోల్చి మనం చెప్పుకోవచ్చు ఐజాక్ గాడ్ ద సన్ ఇస్సాకుని అనే దేవుని కుమారుడిగా అండ్ ద సర్వెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆ దాసుడినేమో పరిశుద్ధాత్మతో పోల్చుకొని మనము ధ్యానం చేయవచ్చు అండ్ యు కెన్ కంపేర్ రిబెకా విత్ ద చర్చ్ రిబెకాని సంఘంతో పోల్చి చూడొచ్చు ఇన్ దిస్ చాప్టర్ వి కెన్ సీ ద సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యారేజ్ ఈ అధ్యాయంలో విజయవంతమైనటువంటి వివాహం గురించిన నియమాలు ఉన్నాయి ఆల్ దిస్ థింగ్స్ బిగిన్ విత్ అబ్రహామ్స్ డెసిషన్ ఆఫ్ నాట్ ఇంటెండింగ్ ఐజెక్ టు మ్యారీ ఎనీ వన్ ఫ్రమ్ కానాన్ ఇవన్నీ కూడా అబ్రాహంకి కనాను స్త్రీలలో మరే స్త్రీతో కూడా వివాహం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆరంభించబడినట్టు మనం చూస్తాం ఎందుకు కానైట్స్ ఆర్ ఐడోలేటర్స్ పీపుల్ కనానీలు విగ్రహారాధికులు ఏ బ్యూటిఫుల్ ట్రూత్ థియరీస్ ఇక్కడ ఉన్నటువంటి ఒక చక్కని సత్యం ఏమిటంటే అండర్స్టాండ్ దిస్ ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి అబ్రహాం హాడ్ బీన్ ఫ్రెండ్లీ అండ్ డిడ్ బిజినెస్ విత్ ద అబ్రహాము అబ్రహాం కనానీయులతో స్నేహభావంగా ఉన్నాడు వారితో వ్యాపారాలు సాగించాడు హి నెవర్ వాంటెడ్ హిస్ పీపుల్ హిస్ నేషన్ టు మిక్స్ విత్ ద కననైట్స్ తన ప్రజలు

ఇస్సాకు అబ్రహాం తర్వాత ఆ కరాను దేశానికి వారసుడు అవుతాడు నేషన్ వాగ్దానం చేయబడినటువంటి ఆ జనాంగానికి పితృడు అవుతాడు ఈయన అబ్రహాం రిక్వైర్డ్ టూ థింగ్స్ కన్సర్నింగ్ హిమ్ తనను గురించి అబ్రహాము రెండు విషయాల గురించి చెప్తాడు ఫస్ట్లీ మొదటిది హీ వాజ్ నాట్ టు లీవ్ కానాన్ కానాను విడిచిపెట్టకూడదు బికాస్ ఇట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఎందుకనగా అది దేవుని వాగ్దానం అండ్ సెకండ్లీ రెండవది హీ వాజ్ నాట్ టు మ్యారీ వన్ ఆఫ్ ద కానాన్ మరి కానాను స్త్రీలలో ఎవరిని వివాహం చేసుకోకూడదు బికాజ్ ది కానానైట్స్ వర్ అండర్ గాడ్స్ జడ్జ్‌మెంట్ ఎందుకనగా కానానీయులు అప్పుడు దేవుని తీర్పునకు గురై ఉన్నారు గాడ్ సెడ్ ఐ విల్ డ్రైవ్ దెం అవుట్ దేవుడు చెప్పాడు నేను వారందర్ని తొలగిస్తాను పారద్రోల్తాను వై టు మ్యారీ ఎ పర్సన్ ఆన్ హూమ్ గాడ్స్ జడ్జ్‌మెంట్ ఇస్ దేర్ దేవుని తీర్పులోనే ఉన్న వారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అబ్రహాం ద సెలెక్షన్ ఆఫ్ బ్రైడ్ ఫర్ ఐజక్ టు ద చీఫ్ సర్వెంట్ అండ్ పాసిబిల్ కాబట్టి అబ్రహాము తన కుమారుని కొరకు పెళ్లి కుమార్తెని తీసుకొని వచ్చేటువంటి ఆ గురుతరమైన బాధ్యతని బహుశా తన పెద్ద దాసుడు ఎలియాజర్ అయి ఉండొచ్చు అతనికి అప్పగిస్తున్నాడు. ఆన్ లంగ్ జర్నీ హి టు గో టు పదనరామ్ దట్ ఇస్ నార్త్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ మెసొపొటేమియా. ఆ ఎంతో దూర ప్రయాణం మెసొపొటేమియాకి ఉత్తర ప్రాంతంలో ఉండేటువంటి ప్రాంతానికి సుదీర్ఘ ప్రయాణం చేసి పదనరామ్కి వెళ్ళాలి. అండ్ బికాజ్ అబ్రహాంస్ రిలేటివ్స్ ఆర్ దేర్. ఎందుకనగా అబ్రహాం యొక్క బంధువర్గం అక్కడ ఉన్నారు. సమ్ బైబిల్ కామెంటేటర్స్ కొందరు బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట. బై దట్ టైం ఇఫ్ ఎట్ ఆల్ ఎలియాజర్ వాస్ లివింగ్ ఒకవేళ ఆ సమయానికి ఎలియాజర్ బ్రతికి ఉంటే హి హావ్ బికమ్ వెరీ ఓల్డ్. చాలా వృద్ధుడై ఉంటాడు అండ్ హిస్ స్టేట్ ఆఫ్ హెల్త్ వోంట్ అలౌ హిమ్ టు క్యారీ అవుట్ సచ్ ఎ మిషన్ తన ఆరోగ్య పరిస్థితి మాటకొస్తే ఇంత పెద్ద బాధ్యతని మోసేటువంటి సామర్థ్యత ఉండదానికి బట్ అదర్స్ ఓపాయిన్ అయితే మిగతా వారి యొక్క అభిప్రాయం ప్రకారం ఎలియాజర్ వాస్ ఫ్రమ్ డెమాస్క్ ఎలియాజర్ డెమాస్క్ చెందినవాడు దేర్ ఫోర్ అబ్రహాం మైట్ హ్యావ్ ఎంట్రస్టెడ్ దిస్ జాబ్ టు దిస్ ట్రస్ట్ వర్ ది చీఫ్ సర్వెంట్ టు గో టు డెమాస్క బహుశా ఆ కారణాన్ని బట్టి ఈ పెద్ద దాసుని నమ్మకస్తుడైనటువంటి ఎలిజా ఎలిహాజర్ ని దమస్కు కి వెళ్ళడానికి అబ్రహాము చెప్తున్నాడు నాట్ ఓన్లీ దాట్ అంతే కాకుండా ది సర్వెంట్ వాస్ హావింగ్ ది సేమ్ attitude లైక్ హిస్ మాస్టర్ అబ్రహాం ఈ పనివాడు ఈ దాసుడు కూడా తన యజమానుడైన అబ్రహాము యొక్క వైఖరి ఇతనికి ఉంది అబ్రహాం వాజ్ ఏ ట్రూ వర్షిపర్ ఆఫ్ గాడ్ అబ్రహాము నిజంగా యథార్థంగా దేవుని ఆరాధించేవాడు ఈవెన్ వెన్ హీ వాస్ గోయింగ్ టు ఆఫర్ హిస్ ఓన్లీ సన్ ఐజక్ he has a burnt sacrifice on mount moriah అబ్రహాం టోల్డ్ హీ సర్వెంట్స్ దట్ హీ వాస్ గోయింగ్ టు వర్షిప్ ద లాట్ తన ఏకైక కుమారుడైనటువంటి ప్రియమైన కుమారుడైన అబ్రహాంని మొరయ పర్వతం పైన దహన బలిగా అర్పించడానికి వెళ్తున్నప్పుడు ఆ సంగతి తన పనివారి దాసులతో చెప్పాడు కదా వర్షిప్ నేను ఇక్కడ దేవునికి మృక్కి వస్తాను ఆరాధన చేయడానికి వెళ్తున్నానని చెప్పాడు అబౌట్ దిస్ సర్వెంట్ ఆల్సో ఇన్ జెనిసి చాప్టర్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఈ దాసుడి గురించి కూడా ఆదికాండం కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో రిటర్న్ దట్ హీ వర్షిప్ ద లాట్ మూడు పర్యాలు రాయబడింది అతడు దేవుణ్ణి ఆరాధించ జనబ్రో కెనో ఫ్రమ్ దిస్ ఐ వాంట్ టు టెల్ వన్ ఇంపార్టెంట్ ట్రూ దీని నుండి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను మీకు చెప్పగలుతున్నాను డీర్ వన్స్ ప్రేమైన వర్లరా వెన్ వి ఆర్ ఇంట్రెస్టింగ్ ఎనీ జాబ్ టు సంవన్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఇంట్రెస్టింగ్ సచ్ జాబ్ మనం ఎవరికైనా ఏదైనా ఒక బాధ్యతని అప్పగించాలి అప్పగించాలి అని అనుకుంటున్నప్పుడు గుర్తుంచుకోండి వ్యక్తికి ఆ ఎవరు పడితే వారికి కాదు చెప్పేది దిస్ ఈస్ మచ్ ట్రూ ఇన్ ఇది సేవ వస్తే ఇది ఇది ఎంతో వాస్తవం దిస్ వాట్ వి ద ప్రైమ్ ఆఫ్ అబ్రాహం యొక్క ప్రధానమైన పట్టింపుల్లోని ఒకటి డోంట్ జాబ్స్ ఎవ్రీబడి యాజ్ యు లైక్ ఈ రకమైన పని బాధ్యతల్ని ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అప్పగించొద్దు నాట్ ఓన్లీ ద వర్క్ ద వర్కర్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ పని ఒకటే కాదు పనివాడు కూడా చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ మ్యాన్ ఆఫ్ గాడ్ మ్యాథ్యూ హెన్రీ సెట్ దైవ జనుడు మ్యాథ్యూ హెన్రీ గారు అన్నారు అబ్రహాం హ్యాడ్ త్రీ మెయిన్ కన్సర్న్స్ హియర్ ఇక్కడ అబ్రహాంకి మూడు ప్రధానమైనటువంటి భారం పట్టింపులు ఉన్నాయి ద కేర్ హీ టుక్ ఆఫ్ ద గుడ్ సన్ టు గెట్ మ్యారీడ్ తన ఒక మంచి కుమార్నికి వివాహము జరిగించబడవలసిన దాని గురించిన భారము పట్టింపు బికాజ్ వి నో ఎట్ ద టైమ్ అబ్రహం వజ్జెరో వన్ ఫార్టీ సెవెన్ ఎందుకనగా అప్పటికి అబ్రహముకి నూట నలభై ఏడు సంవత్సరాల వయసు యా డైడ్ త్రీ ఇయర్స్ ఎగో షారా ఐ మూడు సంవత్సరాల క్రితమే చనిపోయింది అండ్ నౌ బికాష్ ఆర్ అలీ వుడ్ ఎందుకు సారా నూట ముప్పై ఏడు సంవత్సరాలు జీవించింది అండ్ యు సీ త్రీ ఇయర్స్ ఎగో షీ డై మూడు సంవత్సరాల క్రితమే సారా చనిపోయి అబ్రహాం ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ ఐజాక్ తర్వాత అబ్రహమే తన కుమారుడ్ని ఇస్సాకు వివాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకొచ్చిన రెండవది ద చార్జ్ హీ గేట్ ఎ గుడ్ సర్వెంట్ ఆ బాంచ్ ఒక మంచి దాసుడిగా అప్పగించాడు అండ్ థర్డ్లీ మూడోది కాన్ఫిడెన్స్ ఈ పుట్టిన్ ఎ గుడ్ గాడ్ మంచి దేవుని పైన తన నమ్మిక ఇంచా ద వర్డ్స్ ఆఫ్ వెర్స్ సెవెన్ షోస్

కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడని నమ్మాడు హీ ఆల్సో రిమెంబర్ ద ప్రామిస్ గాడ్ హ్యాడ్ మేడ్ అండ్ కన్ఫర్మ్ టు హిమ్ దట్ హీ వుడ్ గివ్ ఖాన్ టు హీ సీట్ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి ఖానాను నీ సంతతికి నేను ఇవ్వబోతున్నాననే వాగ్దానం కూడా ఆయన జ్ఞాపకం చేశాడు అబ్రహాం బిలీవ్డ్ దట్ గాడ్ విల్ షూర్లీ ప్రొవైడ్ ద రైట్ గర్ల్ యాస్ ద మదర్ టు ద ప్రామిస్డ్ సీట్ అబ్రహాము వాగ్దానం చేయబడినటువంటి ఈ సంతానానికి సరి అయినటువంటి ఒక తల్లిని ఆయన ఇస్తాడని కూడా నమ్మాడు అబ్రాహ్మ దట్స్ వై అబ్రాహ్మ వాజ్ కాన్ఫిడెంట్ అండ్ సెడ్ దట్ గాడ్ విల్ సెండ్ హిజ్ బిఫోర్ హిస్ సర్వే అందుకనే అబ్రహాము ఎంతో ధైర్యంగా నిశ్చేతతో చెప్తా ఉన్నాడు కదా యెహోవా నీకు ముందుగా దూతను పంపును ఇన్ దిస్ 10 టు 15 మినిట్స్ టైం వి కెనాట్ కంప్లీట్ ఎవ్రీథింగ్ మరి 10 15 నిమిషాల్లో అంతే కూడా మనం చెప్పుకోవడానికి సమయం సరిపోదు సరే నేను ముగించే ముందు ఎన్ ఎగ్జోర్టేషన్ టు ద యంగ్ యవనస్థులైన వారికి ఒక హెచ్చరిక యంగ్ పీపుల్ యవనస్తులారా ప్లీజ్ నోట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్ హియర్ క్రైస్తవ వివాహానికి సంబంధించిన నియమాలు ఇక్కడ ఉన్నాయి దాన్ని గమనించండి ఎ బిలీవర్ షుడ్ మ్యారీ ఎ బిలీవర్ ఓన్లీ ఓ విశ్వాసి

ఓ పేరు ఒక గొప్ప అయి ఉండేవాడు ఈ హుడ్ హౌ సెటిల్డ్ విత్ మచ్ ఇఫ్లియెంట్ అక్కడ ఇంకా పలుకుబడితో ఆయన ఉండిపోయే స్థిరపడేవాడు వేర్ మే బీ మేనీ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ఖాన్ ఖాన్లో అందమైన అమ్మాయిలు అందరూ ఉండి ఉంటారు రిమెంబర్ గుర్తుంచుకొని గాడ్లీ లైఫ్ దేర్ ఇస్ ఆఫ్ ఎన్ టెంప్టేషన్ టు టర్న్ బ్యాక్ ఫర్ ఎ లిటిల్ దైవభక్తి గల జీవితంలో తరచుగా చిన్న చిన్న విషయాల్లో దేవుని ఉద్యమ వైదొలిగే ప్రమాదం ఉంది బట్ ట్రూ ఫెయిత్ ఆల్వేస్ పాయింట్స్ టు ఇంప్లిసిట్ ఇంప్లిసిటోబీడియన్ అయితే నిజమైనటువంటి విశ్వాసం అనేది ఉన్నపాటిన ఎదురు చెప్పకుండా దేవుని యొక్క మాటకి విధేయత చూపేది ప్రేయర్ఫుల్ ఇన్ కేర్ఫుల్లీ యువర్ లైఫ్ పార్ట్ కాబట్టి జీవిత పాలి ఎన్నుకునే విషయంలో చాలా జాగ్రత్త పడాలి విశ్వాసికి అవిశ్వాసికి ఏమి సంబంధం ఉండకూడదు డోంట్ కమ్ టు ఎనీ కంక్లూషన్ ఇఫ్ సాటిస్ఫైడ్ ఒకవేళ నువ్వు ఏదో నీకు కనబడిన దాంతో ఇది బాగానే ఉంది అనుకోని తృప్తి పడదు ఎలియాజర్ ఆర్ ద చీఫ్ సర్వెంట్ ఆఫ్ అబ్రహాం విల్ గైడ్ యు ఎలియాజర్ ని నడిపించిన దేవుడు అబ్రహాం యొక్క పెద్ద దాస్తని నడిపించిన దేవుడే నిన్ను కూడా నడిపిస్తాను దేవుడు నీకు సహాయం చేయను